నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎన్టీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ కి హాస్పిటల్ కి వెళ్ళాను. ఇయర్ క్లీన్ చేసి యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చారు. మెడిసిన్స్ వాడుతున్నాను కానీ మళ్ళీ పస్ వస్తుంది, ఏం చెయ్యాలి? సో ఇయర్ లో నుంచి పస్ రావడానికి మెయిన్లీ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు, ఆర్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం కావచ్చు. అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటే రీసెంట్ గా స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్స్, లైక్ జలుబు చేసినందువల్ల ముక్కు నుంచి ఇన్ఫెక్షన్ చెవిలోకి స్ప్రెడ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటాం దాన్ని. సో ఇలా అక్యూట్ ఇన్ఫెక్షన్స్, ఆర్ ఇఫ్ ఇన్ కేస్ చెవి లోపలికి నీళ్లు వెళ్ళినప్పుడు దానివల్ల ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చెవి నుంచి నీళ్ళ కారటం, చీన్లా కారటం జరుగుతుంది. సో ఇలాంటి అక్యూట్ ఇన్ఫెక్షన్స్, అప్పటికప్పుడు వచ్చిన ఇన్ఫెక్షన్స్ అయితే కనుక ఈ మన యాంటీబయాటిక్స్ వాడి చెవి క్లీన్ చేసి యాంటీబయాటిక్ డ్రాప్స్, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వాడినప్పుడు ఆ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ గా మారినట్లయితే కనుక, అంటే జలుబు వల్ల చెవి ఇన్ఫెక్షన్ వచ్చి ఆ చెవిలో ఇన్ఫెక్షన్ తగ్గకుండా చెవి రంధ్రం పడి దాని నుంచి క్రానిక్ గా చీన్ కారటం, ఎప్పటి నుంచో అప్పుడప్పుడు ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చి అలా చెవిలో రంధ్రం అనేది పర్మనెంట్ గా మారిపోయినప్పుడు దాన్ని క్రానిక్ ఇన్ఫెక్షన్ అని అంటాం. సో ఎప్పుడైతే ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందో అప్పుడు జస్ట్ అప్పుడే యాంటీబయాటిక్ వాడి చెవి క్లీన్ చేసినంత మాత్రాన అప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, కానీ మళ్ళీ ఎప్పుడైతే చెవి లోపలికి నీళ్లు వెళ్తాయో లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ చెవి నుంచి చీన్ కారటం అనేది చూస్తూ ఉంటాం. సో ఇన్ కేస్ ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లో ఎప్పుడైతే చెవి లోపల రంధ్రం పడి ఉంటుందో అలాంటప్పుడు చెవి సర్జరీయే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్యూట్ గా వచ్చింది, ఇప్పుడే వచ్చింది, జస్ట్ 4 రోజుల నుంచే చీమ్ వస్తోంది, ఇంతకుముందు ఎప్పుడు చెవిలో చీమ్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం వస్తోంది అంటే కనుక యూజువల్లీ అవి అక్యూట్ ఇన్ఫెక్షన్సే అవుతాయి. అవి మందులు కరెక్ట్ గా వాడి చెవి క్లీన్ చేయించుకుని ఒక్కొక్కసారి యాంటీబయాటిక్ వాడితే తగ్గకపోవచ్చు. మేబీ ఇంకొక కోర్స్ యాంటీబయాటిక్ వాడి మళ్ళీ రిపీటెడ్ గా ఒక్కొక్కసారి క్లీనింగ్ కూడా అవసరం పడవచ్చు, లైక్ 2-3 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటూ యాంటీబయాటిక్ కోర్స్ కూడా ఒకసారి మళ్ళీ మార్చి వాడినట్లయితే కనుక అది తగ్గిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్. బట్ అది క్రానిక్ కింద మారి చెవిలో రంధ్రం పర్మనెంట్ అయిపోయి ఉంటే కనుక ఆల్రెడీ, అప్పుడు దానికి కంపల్సరీగా సర్జరీ అవసరం పడుతుంది.